ఫ్రెండ్స్ మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే ఒక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం 1177 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒక గ్రామ కార్యదర్శి ఉండాలనే ఆలోచనతో 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ జాబ్స్ పొందినటువంటి అభ్యర్థుల్లో కొంతమంది జాబ్లో జాయిన్ కాలేదు, అలాగే కొంతమంది జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులకే ఈ ఉద్యోగం నుంచి నిష్క్రమించారనమాట. వీరందరూ మొత్తం 1177 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 1177 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీలు ఏర్పడినటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏ గ్రామాలలో అయితే ఖాళీలు ఏర్పడ్డాయో ఆ గ్రామాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. మొత్తం 1177 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ వివరాలు ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చాయి, ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో మీకు పూర్తి వివరాలను తెలియజేస్తాను. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వివరాలను ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో మళ్ళీ 1177 గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి చొప్పున ఉండాలని నియమించిన 9355 మందిలో కొంతమంది విధుల్లో చేరకపోవటం, మరికొందరు విధులు చేపట్టిన కొద్ది రోజులకే నిష్క్రమించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారికే 6 నెలలకు సరిపడా వేతనాల కోసం ఆర్థిక శాఖ 74 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్రంలో 8684 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం గతేడాది ఆగస్టు 2న 12753 పంచాయతీలుగా పునర్వ్యవస్థీకరించింది. ప్రజలకు మేలైన పాలన అందించేందుకు పంచాయతీకి ఒక కార్యదర్శి చొప్పున నియమించాలని సంకల్పించింది. అప్పటికే విధుల్లో ఉన్నవారు కాకుండా పాత కొత్త పంచాయతీలకు కలిపి మరో 9355 మంది కార్యదర్శులు అవసరమని తేల్చి రాత పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేసింది. వీరంతా 12 జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరేలా నియామక ఉత్తర్వులు ఇచ్చింది. ఎంపికైన వారిలో కొంతమంది అసలు బాధ్యతలను చేపట్టకపోగా మరికొందరు కొద్ది రోజులు పనిచేసి నిష్క్రమించారు. ఇలా మొత్తం 9355 పోస్టుల్లో 8178 పోస్టుల్లో ప్రస్తుతం కార్యదర్శులు ఉండగా మిగతా 1177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర ఉద్యోగాలు రావటం, మరింత మెరుగైన ఉద్యోగం కోసం కోచింగ్కు వెళ్తుండటం వంటి కారణాల వల్లే కొందరు కార్యదర్శులు విధుల్లో చేరలేదని పంచాయతీరాజ్ శాఖ వర్గాలు తెలిపాయి అనేసి ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగం ఖాయం కావాలంటే బాగా పనిచేయాల్సిందే అనేసి గ్రామ కార్యదర్శులకు సంబంధించినటువంటి మ్యాటర్ అన్నది. ఇక్కడ విధుల్లో ఉన్న కార్యదర్శులు బాగా పనిచేయగలిగితే 3 ఏళ్ల తర్వాత వారికి ఉద్యోగాలు ఖాయమైనట్టే. అప్పటి నుంచి వారిని గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శులుగా ప్రభుత్వం గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులకు మాదిరిగా వేతన స్కేలును అమలు చేస్తుంది. దీంతో వీరి పనితీరును అంచనా వేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ఒక పోర్టల్ను రూపొందించింది. దీనిలో పొందుపరిచే అంశాలకు మార్కులు లభిస్తాయి. కార్యదర్శులు 2వ వారంలో విధులను చేపట్టడంతో పోర్టల్లో పనితీరు నమోదు ప్రక్రియ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ప్రస్తుతం కొందరు కార్యదర్శుల వివరాలు మాత్రమే దానిలో కనిపిస్తున్నాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు 3 ఏళ్ల పాటు నెలకు 15,000 రూపాయల చొప్పున వేతనాన్ని చెల్లించనుండటం తెలిసిందే. ఇదే వేతనానికి 3 ఏళ్లు పనిచేస్తామంటూ విధుల్లో చేరేటప్పుడు వారి నుంచి బాండు పేపర్లపై పంచాయతీరాజ్ శాఖ రాయించుకుంది. ఇది ఫ్రెండ్స్ ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. ఇక్కడ హెడ్డింగ్ ఏమనేసి ఉంటుందంటే కన్నా ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి హెడ్డింగ్ చూడండి, 1177 కార్యదర్శి పోస్టుల ఖాళీ అనే హెడ్డింగ్తో ఉంటుందన్నమాట ఈ మ్యాటర్. మీరు కూడా చూసుకోవచ్చు. విధుల్లో చేరింది 93% మంది. వారికి 6 నెలల వేతనాలకు 74 కోట్ల రూపాయల విడుదల. కార్యదర్శుల పనితీరు అంచనాకు ప్రత్యేక పోర్టల్ అనేసి న్యూస్ హెడ్డింగ్ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి చూసే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 1177 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.